రెండోదిగా నిలబడాలి. అనేక సందర్భాల్లో క్రైస్తవ సహోదరులు సహోదరులకు వచ్చి అన్నా ఆత్మీయంగా జీవించాలనుకుంటున్నాను గానన్నా నిలబడలేకపోతున్నానన్నా, ప్రార్థనాపరుడుగా ఉండాలనుకుంటున్నానన్నా నిలబడలేకపోతున్నానన్నా, పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నానన్నా నిలబడలేకపోతున్నానన్నా, ఏమవుతున్నావన్నా పడిపోతున్నానన్నా. ఉన్నారా ఎవరైనా? మన మధ్య ఎవరైనా ఉన్నారా అలా మాటి మాటికి పడిపోయేవాళ్ళు? ఆదివారం వాక్యం విన్నప్పుడు, మీ సంఘ కాపరి చక్కని వర్తమానం విన్నప్పుడు, ఇచ్చినప్పుడు వాక్యాన్ని విని ప్రభువా నీకోసమే నిలబడతా, నీకోసమే నిలబడతా ఊగిపోయి ఆ తర్వాత మరలా పడిపోయేవాళ్ళు ఉన్నారా? ఆ తర్వాత పాపానికి వంగిపోయేవాళ్ళు ఉన్నారా? వినండి, ఏ ఆత్మీయుడైతే మాటి మాటికి పాపానికి వంగిపోతాడో లొంగిపోతాడో పడిపోతాడో ఆ ఆత్మీయుడు దేవుణ్ణి సంతోషపరచలేడు, దేవుణ్ణి మహిమపరచలేడు. మనలో చాలా మంది వాక్యాన్ని వింటున్నారు, ఆత్మీయంగా జీవించాలని ఆశపడుతున్నారు, కానీ ఏదో ఒక పాపానికి వంగిపోతున్నారు, ఏదో ఒక పాపానికి లొంగిపోతున్నారు. చక్కగా నిలబడవలసిన మనము క్రీస్తుకు సాక్షులుగా నిలబడ వ్యక్తి నిలబడితే దేవుణ్ణి మహిమపరుస్తాడు, తాను ఘనమైన సాక్షిగా నిలబడతాడు. ఈరోజు అడుగుతున్నాను, మనము క్రీస్తు కొరకు నిలబడేవారిగా ఉన్నామా? పాపానికి వంగిపోయేవారిగా ఉన్నామా? బైబిల్లో ఒక వ్యక్తిని మీకు చూపిస్తా, త్వరగా రండి. లూకాసువార్త 13:10 విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలువబడలేకుండెను. ఇదిగో సమాజ మందిరంలో, అంటే మందిరంలోనే యేసుక్రీస్తు బోధిస్తున్న ఆ మందిరములో ఒక స్త్రీ ఉందట. ఏం పట్టిన స్త్రీ అట? బలహీనపరచు దయ్యం పట్టిన స్త్రీ అట. దయ్యం పట్టిన వాళ్ళు కూడా మందిరానికి వస్తారా? ఎందుకు రారు? దయ్యం పట్టిన వాళ్ళు మందిరాలకు వస్తారు, దయ్యం పట్టిన వాళ్ళు మీటింగ్స్కి వస్తారు, దయ్యం పట్టిన వాళ్ళు ప్రార్థన కూడికలకు వస్తారు. అడుగుతున్నా, నువ్వు పరిశుద్ధుడిగానే వచ్చావా, అపరిశుద్ధునిగా వచ్చావా? దేవుని బిడ్డగా వచ్చావా, సైతాను బిడ్డగా వచ్చావా? పాపములు చేసేవాడిగా చేస్తున్న వాడిగా వచ్చావా? ఆ పాపములు విడిచిపెట్టి వాక్యానుసారంగా జీవించడానికి వచ్చావా? నువ్వు ఒకవేళ పాపిగానే వచ్చినట్లయితే, నువ్వు సైతాను సంబంధిగా వచ్చినట్లయితే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడి నీలో ఉన్న ఆ సాతానును, ఆ దయ్యపు చేష్టలను సంపూర్తిగా నాశనం చేసి నిన్ను విడిపించాలని, నిలబెట్టాలని ఆశిస్తున్నాడు దేవుడు. విను, దయ్యము పట్టిన, బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ 18 సంవత్సరాలుగా ఎంత మాత్రము చక్కగా నిలబడకుండా ఎప్పుడు వంగిపోయే ఉండేదట. దయ్యం పట్టిన వాళ్ళు చక్కగా నిలబడలేరు. సైతాను చేతుల్లో, చెప్పు చేతల్లో ఉన్నవాళ్ళు ఆత్మీయంగా నిలబడలేరు, పరిశుద్ధంగా నిలబడలేరు, ఒక మాట మీద నిలబడలేరు, ఒక తీర్మానం మీద నిలబడలేరు, వాక్యం మీద నిలబడలేరు, దేవుని కొరకు రోషము కలిగి నిలబడలేరు. ఎవరు నిలబడగలరు? సైతాను కబంధ హస్తాల్లోంచి బయటపడిన వాళ్ళు, సాతాను యొక్క దుష్కార్యముల నుంచి బయటపడిన వాళ్ళు, వాళ్లే నిలబడగలరు. మీకు తెలుసా అండి, కొన్నిసార్లు మనం పనిచేసుకున్నప్పుడు, పొలాల్లో పనిచేస్తున్నప్పుడు ఎక్కడి నుంచో పాము వస్తుంది, వచ్చి ఓ బుసగొడుతూ ఉంటుంది. అది చూసి మనం ఏం చేస్తాం? భయపడతాం. అదే పట్టణాల్లో అయితే ఏం చేస్తామంటే పాములోని పిలిపిస్తాం. అది బుసగొడుతూ ఎక్కడికో లోపలికి వెళ్తుంది. తోక మాత్రమే కనిపిస్తూ ఉంటే భయపడి చేస్తూ ఉంటాం మనం. ఈ లోపల పాములోడు వస్తాడు, ఆ పాములు పట్టేవాడు వస్తాడు. ఆ పాములోడు పట్టేవాడు వచ్చి ఆ తోకతో బయటికి లాగుతాడు. ఒక్కసారిగా లేస్తుంది, లేచి బుసగొడతా ఉంటుంది. వాడి దగ్గర ఏదో వనమూలిక ఉంటుంది, ఆ వనమూలిక ఆ పాముకు చూపిస్తూ ఉంటాడు. బుసగొడతా ఉంటుంది. ఆ వనమూలిక చూపిస్తూ ఉంటాడు, బుసగొడతా ఉంటుంది. వనమూలిక చూపిస్తూ ఉంటాడు, బుసగొడతా. మళ్ళీ వనమూలిక చూపిస్తాడు, బుసగొట్టి. వనమూలిక చూపిస్తాడు, ఇంకేముంది బుసకోస అంతే. ఇలా అయిపోద్ది అంతే. ఏమైపోయింది ఈ బుస్స? ఆ వనమూలికలో ఒక శక్తి ఉంది, ఆ వనమూలిక దానికి ఉన్న పొగరును వగరును అణిచేస్తుంది. అంతే, ఆ పాములు పట్టేవాడు ముందు తల వంచేస్తుంది. అంతే, వాడు పీక పట్టుకుంటాడు, పట్టుకెళ్తాడు. మనం కూడా అంతేనేమో, కొన్నిసార్లు తెగ బుస్స కొడతా ఉంటాం. నేను ప్రభు కొరకే జీవిస్తా, ప్రభు సాక్షిగా జీవిస్తా, ప్రార్థన పరుడుగా జీవిస్తా, క్రీస్తుకు సాక్షిగా జీవిస్తా, ఉద్యోగాన్ని విడిచిపెట్టి సేవ చేస్తా,
ప్రభు కొరకే జీవిస్తా అని అంటూ ఉంటే సైతాన్ గాడు ఓహో నీ సంగతి నాకు మొత్తం తెలుసు అని చెప్పి నీ ముందు ఏ పాపము పెడితే, నీ ముందు ఏ అలవాటు పెడితే, నీ ముందు ఏ శోధన పెడితే తెగ పుసుకొడుతున్నావుగా ఇది కదా అని చెప్పి నీవు దేనికి లొంగిపోతావో, ఏ పాపానికి వంగిపోతావో దాన్నే తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. పుసుకుంటే ప్రభు కొరకే జీవిస్తా, ప్రభు కొరకే జీవిస్తా, ప్రభు కొరకే జీవిస్తా, ప్రభు కొరకు జీవిస్తా. ప్రభువా పడిపోయాను ప్రభువా, ప్రభువా సైతానుకు లొంగిపోయాను ప్రభువా, సైతానుకు వంగిపోయాను ప్రభువా. ఎందుకయ్యా, ఎందుకని? వాడు చూపించాడు ప్రభువా. ఏం చూపించాడు? దేనికైతే లొంగిపోతానో దాన్ని నా ముందు పెట్టేసరికి పొగరు కాస్త, వగరు కాస్త, బుస కాస్త ఏమైంది? అడుగుతున్నా ప్రభు కొరకు రోషం కలిగి జీవించాలని ఆశపడుతున్న నీవో, ప్రభు కొరకు సాక్షిగా జీవించాలని ఆశపడుతున్న నీవో, వాక్యానుసారంగా బ్రతకాలని కోరుకుంటున్న నీవో, ఏ పాపము నువ్వు చూసినప్పుడు లొంగిపోతున్నావో, ఏ పాపానికి వంగిపోతున్నావో, నువ్వు ఎంత బుసలు కొట్టినా సైతాన్ గారికి తెలుసు. కొట్టుకొట్టు, బాగా కొట్టు, బుసగొట్టు. నిన్ను ఎలా వంచాలో నాకు బాగా తెలుసు, ఏ పాపానికి లొంగిపోతావో నాకు బాగా తెలుసు. అడుగుతున్నా సైతానుకు తెలిసిన పాపమేమిటి, నువ్వు లొంగిపోయే పాపమేమిటి, అది ఈరోజు నీకు తెలుసు కాబట్టి దాన్ని నువ్వు జయించకపోతే జీవితాంతము వంగిపోతావు. అలా వంగిపోయినంత కాలము నువ్వు దేవుని మహిమపరచలేవు, దేవుని గణపరచలేవు. 18 సంవత్సరాలుగా వంగిపోతూ ఉంది. అడుగుతున్నా ఎంతకాలం తాగుడుకు నువ్వు వంగిపోయావు, ఎంతకాలం పాపిష్టి చూపులకు లొంగిపోయావు, ఎంతకాలం అపవిత్రమైన బొమ్మను చూసుకుంటూ నీ శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావు, ఎంతకాలం నీ శరీరాన్ని నీచమైన కార్యాలతో మలినం చేసుకుంటున్నావు, ఎంతకాలం నోటిని పాడు చేసుకుని, తలంపులను పాడు చేసుకుని, చూపులను పాడు చేసుకుని, కుటుంబంలో ఉన్న గౌరవాన్ని, ఆత్మీయతను, మర్యాదను పాడు చేసుకుని, ఎంతకాలం నీ జీవితంలో ప్రతి పాపానికి వంగిపోతున్నావో, లొంగిపోతున్నావో అడుగుతున్నా. ఎంతో మంది సహోదరులు వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటారు, అన్న నా జీవితంలో నా శరీరంలో ఒక భయంకరమైన పాపం ఉంది. అడుగుతా ఎంతకాలంగా? 15 సంవత్సరాలుగా ఆ పాపంతో అల్లాడిపోతున్నా, 18 సంవత్సరాలుగా ఆ పాపంతో అల్లాడిపోతున్నా. ఒక తమ్ముడు వచ్చాడు, వచ్చి అంటున్నాడు, అన్న నేను భయంకరమైన పాపిని, నా పాపము ఎవరితోనూ చెప్పుకోలేను, నేను పురుషులతో పురుషులు చేసే పాపం చేస్తాను, నేను ఒక హోమోసెక్షువల్ని, అబ్బాయినై ఉండి అబ్బాయిలతోనే పాపం చేస్తాను, అది నా భయంకరమైన జీవితము. అడిగా, నీకు ఎప్పటి నుంచి వచ్చింది ఈ మాయరోగం? ఏమన్నాడు తెలుసా, నేను 8 సంవత్సరాల చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి అన్న ఈ పాపిష్టి భయంకరమైన క్రియ నన్ను వెంటాడుతూ ఉంది. 8 సంవత్సరాల వయసు నుంచే నేను ఈ పాపానికి లొంగిపోయాను. హాస్టల్లో ఉన్నప్పుడు నీచమైన కార్యాలకు నేను లొంగిపోయాను, అప్పటి నుంచి ఈ పాపానికి వంగిపోయాను. ఉన్నారా ఈరోజు? 8 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి, చిన్నప్పటి నుంచి, కాలేజీకి వెళ్ళినప్పటి నుంచి, స్కూల్లో ఉన్నప్పటి నుంచి, హాస్టల్లో చేరినప్పటి నుంచి, ఆ బూతు సినిమాలు చూడడం మొదలుపెట్టినప్పటి నుంచి పాపానికి, పాపిష్టి కార్యాలకు లొంగిపోతూ వంగిపోతూ సైతానుకు బానిసైపోయి జీవించే వాళ్ళు ఉన్నారా? అలా ఉన్నంత కాలము నీ జీవితంలో జయ జీవితాన్ని చూడలేవు, పరిశుద్ధమైన జీవితాన్ని చూడలేవు, దేవుణ్ణి మహిమపరిచే జీవితాన్ని నువ్వు చూడలేవు. 18 సంవత్సరాలుగా ఎంత మాత్రము చక్కగా నిలబడము చేతగాని ఆ స్త్రీ వంగిపోతూ వచ్చింది. 8 సంవత్సరాలు? 18 సంవత్సరాలు. అప్పుడు యేసు ఆమెను చూశాడు, ఆమెను యేసు చూశాడు. మాటి మాటికి వంగిపోతున్నా, సరిగా నిలబడలేకపోతున్నా ఆమెను యేసు చూశాడు. ఈరోజు ఎవరైతే వచ్చి వాక్యం వింటున్న వారిలో ఎవరైతే ఏ పాపానికి లొంగిపోతున్నారో, ఏ పాపానికి వంగిపోతున్నారో, ఎన్నెన్ని సంవత్సరాలుగా ఆ పాపానికి బానిసలై, ఆ పాపానికి బందీలై నిలబడలేక, సాక్ష్యాన్ని కాపాడుకోవడం చేతగాక, పరిశుద్ధంగా బ్రతకటానికి మనసు లేక, మనసు ఉన్నప్పటికీ కుదరక, ఏ పాపానికైతే నువ్వు లొంగిపోతున్నావో, ఏ స్థితిలో నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్నావో, నిన్నే ఈ రాత్రి యేసు చూస్తున్నాడు. పాపానికి లొంగిపోయినా, పాపానికి వంగిపోయినా, మాటి మాటికి పడిపోతున్న సహోదరి సహోదరా, నిన్ను ఈ రాత్రి యేసు చూస్తున్నాడు. ఆనాడు యేసు ఆమెను చూశాడు, చూసి ఆమెను పిలిచాడు. నిన్ను యేసు పిలుస్తున్నాడు, నీ జీవితాన్ని మార్చాలని చెప్పి, నీ బ్రతుకును మార్చాలని చెప్పి, నిన్ను నిలబెట్టాలని చెప్పి, తన కోసం సాక్షిగా నిలబెట్టుకోవాలని చెప్పి యేసు నిన్ను పిలుస్తున్నాడు. వస్తావా? ఆ యేసు పిలుపును అందుకొని ఇస్తావా? నీ జీవితంలో యేసుకు చోటు అలా ఇచ్చి
నీ జీవితాన్ని ఈరోజు పదిలపరుచుకుంటావా, ప్రభువుకు సాక్షిగా నిలబడతావా? ఆ స్త్రీ యేసు దగ్గరకు వచ్చింది. యేసు ఆమె మీద చేతులుంచాడు. ఆమెను పట్టి పీడిస్తున్న ఆ బలహీనపరచు దెయ్యము ఆమెను విడిచిపెట్టిపోయింది. ఎప్పుడైతే ఆ బలహీనత విడిచిపెట్టిపోయిందో, బైబిల్ ఒక చక్కని మాట ఉంది. ఏమిటా చక్కని మాట అంటే, చూడండి ఏముందో 13వ అధ్యాయము, ఆమె నడుము వంగిపోయి 11వ వచనము, ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండెను యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి, చక్కగా నిలవబడి, 18 సంవత్సరాలైంది చక్కగా నిలబడి. ఎంతకాలమైంది నువ్వు చక్కగా జీవించి? ఎంతకాలమైంది నువ్వు పరిశుద్ధంగా జీవించి? ఎంతకాలమైంది యథార్థంగా జీవించి? ఎంతకాలమైంది ఒక నిజమైన క్రైస్తవుడిగా జీవించి? ఇప్పటి వరకు నువ్వు ఆ విధంగా జీవించకపోతే ఈరోజు నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమెను పిలిచాడు, ఆమె వచ్చింది, యేసు ఆమెను దర్శించాడు, ఆమె చక్కగా నిలబడింది. నిలబడి ఏముంది బైబిల్లో? ఏముంది బైబిల్లో? ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. ఎవరు దేవుణ్ణి మహిమపరచగలరు చెప్పండి గట్టిగా? ఎవరు దేవుణ్ణి మహిమపరచగలరు? ఎవరు దేవుణ్ణి ఘనపరచగలరు? ఎవరు దేవుణ్ణి సంతోషపరచగలరు? చక్కగా నిలబడేవాళ్ళు, పరిశుద్ధంగా జీవించేవాళ్ళు, అల్పకాల పాప భోగాలకు లొంగిపోయేవాళ్ళు కాదు, యవ్వన ఇచ్ఛలకు లొంగిపోయేవాళ్ళు కాదు, ప్రతి తుచ్చమైన పాపానికి దాసోహమైపోయే వారు కాదు, దేవుణ్ణి మహిమపరిచేవాళ్ళు. అడుగుతున్నా మీలో ఎంతమంది కోరుతున్నారు నేను దేవుణ్ణి మహిమపరచాలని ఆశిస్తున్నాను అన్నవారు చూపిస్తారా? దేవుణ్ణి మహిమపరచాలి అని ఆశిస్తున్నాను అన్నవారు చూపిస్తారా? థ్యాంక్ యూ. నిజముగా దేవుణ్ణి మహిమపరచాలి అని ఆశిస్తున్నట్లయితే మీరు చక్కగా నిలబడాలి. మీరు చక్కగా నిలబడాలి అంటే క్రీస్తు దగ్గరకు రావాలి. క్రీస్తు దగ్గరకు రావాలంటే ఈరోజు మీ జీవితాలు ప్రభువుకు అంకితము చేయాలి. ఆనాడు 18 సంవత్సరాలుగా వంగిపోయిన స్త్రీని యేసు పిలిచాడు. పాపానికి లొంగిపోతున్న వంగిపోతున్న నా ప్రియ సహోదరి సహోదరా, యేసు ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడో, నువ్వు వచ్చినట్లయితే ఆయన ఈరోజు నిన్ను దర్శిస్తాడో, జీవితాన్ని సంపూర్ణంగా మార్చేస్తాడో, నిన్ను దేవుణ్ణి మహిమపరిచేటటువంటి వ్యక్తిగా తీరుస్తాడో, నీ జీవితాన్ని దీవెనకరంగా మారుస్తాడు. మొదట కూర్చోవాలి, ఆ తర్వాత నిలబడాలి, ఆ తర్వాత నడవాలి, ఆ తర్వాత మనము నడవాలి. ఎలా నడవాలి? ఎలా నడవాలి? క్రీస్తును వెంబడిస్తూ నడవాలి, క్రీస్తునే అనుసరిస్తూ నడవాలి. క్రైస్తవుడు అని పిలువబడుతున్న వాడు, ఆ క్రైస్తవుడనే పేరుకు అర్థమేమిటి? క్రీస్తును వెంబడించేవాడు. సత్యములో నడవాలి, వెలుగులో నడవాలి, యేసు వెంట నడవాలి. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో ఏం రాయబడి ఉంది? పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో ఏముంది? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు. ఎలా నడవాలి? యేసు అడుగు జాడల్లో నడవాలి. లోకంతో నడవడానికి వీల్లేదో, పాపిష్టి మనుషులతో నడవడానికి వీల్లేదో, పాపిష్టి స్నేహితులతో నడవడానికి వీల్లేదో, లోకానుసారంగా నడవడానికి వీల్లేదు, లోకానుసారమైన సాంప్రదాయాలతో మూఢనమ్మకాలతో నడవడానికి వీల్లేదు. ఎవరితో నడవాలి? దేవునితో నడవాలి. బైబిల్లో ఎవరైనా ఉన్నారా దేవుడితో నడిచిన వాళ్ళు చెప్పండి? హానోకు దేవునితో నడిచెను. ఎన్ని సంవత్సరాలు? 365 సంవత్సరాలు. 365 సంవత్సరాలు హానోకు దేవునితో నడిచాడు. అతడు జీవించినంత కాలము లోకంతో నడవల, పాపముతో నడవల, పాపిష్టి మనుషులతో నడవల, సాతాను చెప్పినట్టుగా నడవల, శరీరం చెబుతున్నట్టుగా నడవల, తన కోరికలు ఏ విధంగా తనను బాధిస్తున్నాయో శోధిస్తున్నాయో వాటి ప్రకారం నడవల. క్రీస్తుతో నడిచాడు, దేవునితో నడిచాడు. 365 సంవత్సరాలు ప్రతి దినము దేవుడితో నడిచాడు. అడుగుతున్నాను సహోదరుడా సహోదరి, నువ్వు దేవునితో నడుస్తున్నావా లోకంతో నడుస్తున్నావా? దేవునితో నడుస్తున్నావా పాపముతో నడుస్తున్నావా? పాపిష్టి మనుషులతో నడుస్తున్నావా? వెళ్ళకూడని చోట్లకు వాళ్లతో పాటు వెళ్తున్నావా? చెయ్యకూడని నిత్యమైన కార్యాలు వాళ్లతో పాటు చేస్తున్నావా? పేకాటాడే వాళ్లతో
నువ్వు వెళ్తున్నావా? త్రాగుబోతులతో నువ్వు వెళ్తున్నావా? తిరుగుబోతులతో నువ్వు వెళ్తున్నావా? లోకంలో నీచమైన కార్యాలు చేసి అక్రమముగా సంపాదించే వారితో నువ్వు నడుస్తున్నావా? జాగ్రత్త. నువ్వు దేవుని బిడ్డవై ఉండి లోకంతో నడిచినా, లోకంలో ఉన్న మనుషులతో నడిచినా, తప్పనిసరిగా వాళ్ళు ఒకరోజు నిన్ను నాశనం చేస్తారు. ఒకరోజు ఒక తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు. వచ్చి అంటున్నాడు, వణికిపోతున్నాడు, భయపడిపోతున్నాడు, నోట్లోంచి మాట రావటంలా భయపడిపోతున్నాడు. ఏమిటయ్య అంత భయపడుతున్నావు అన్నా? ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లా. ఏమైంది నీకు? భయంగా ఉంది, చాలా భయంగా ఉంది, చచ్చిపోతానేమో అని భయంగా ఉంది, నాకు ఆ రోగం వచ్చేసిందేమో భయంగా ఉంది. ఏ రోగం వచ్చింది అని భయపడుతున్నావు నువ్వు? ఎందుకు? హెచ్ఐవి వచ్చేసిందేమో, హెచ్ఐవి వచ్చేసిందేమో, హెచ్ఐవి రోగం వచ్చేసిందేమో, ఎయిడ్స్ రోగం వచ్చేసిందేమో అన్నా? నిద్ర పట్టటంలా, ఉద్యోగానికి వెళ్ళలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా, నా పనులు చేసుకోలేకపోతున్నా, భయపడిపోతున్నా. అడిగాను, భయపడకుండా చెప్పి ఏమైందో అన్నా? నేను పాపిష్టోడిని కాదన్నా, నేను తప్పుటోడిని కాదన్నా. నా రూమ్మేట్స్ ఒకరోజు రేపు బయటకు వెళ్దాం రా అని చెప్పంటే సరే అని చెప్పి వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్ళానన్నా. అలా వాళ్ళతో నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తే ఆరు వాళ్ళు ఆఖరి నన్ను ఎక్కడ తీసుకెళ్లారంటే ఒక సందులోకి, గొంతులోకి, చీకటి ప్రదేశానికి తీసుకెళ్లారన్నా. ఇక్కడికి ఎందుకు వచ్చావురా మనం అంటే నువ్వు రారా అని చెప్పి తీసుకెళ్లిపోయారన్నా. తీరా చూస్తే అక్కడ వేశ్యలు ఉన్నారన్నా, వేశ్యలు ఉండే చోటికి నన్ను నడిపించుకుంటూ తీసుకెళ్లిపోయారన్నా. వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోయారన్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఒరే నేను అలాంటి వాడిని కాదురా, నాకు ఇలాంటి పాపిష్ట పనులు కుదరవురా అని నేను రాబోతుంటే వాళ్ళు ఒప్పుకోలేదన్నా. ఆఖరికి నన్ను తొందర చేసి ఆ వేషతో పాపం చేయించారన్నా. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు నెమ్మది లేదన్నా, సమాధానం లేదన్నా. ఎందుకని? వేష గనుక ఎవరెవరితో పాపిష్ట పనులు చేసిందో, ఎవరెవరికి ఏ రోగాలు ఉన్నాయో, ఆ వేషకి ఏ రోగం ఉందో, ఆ రోగం నాకు వచ్చిందేమో. నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, నిద్ర లేదు, వండికిపోతున్నాడు. సహోదరా, సహోదరి, నువ్వు దేవునితో నడవవలసిన వాడివై ఉండి పాపిష్టి మనుషులతో నడిచినట్లయితే, పాపిష్టి మనుషులతో వెళ్ళినట్లయితే, పాపిష్టి మనుషులతో సాంగత్యము చేసినట్లయితే బైబిల్ సెలవిస్తుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడికను పాడు చేస్తుంది. మనం ఎవరితో నడవాలి? హానోకు వలె దేవునితో నడవాలి. ఎవరిని వెంబడించాలి? క్రీస్తును మాత్రమే వెంబడించాలి. కాబట్టి బైబిల్ ఏముంది? క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు. అడుగు జాడలయందు, ఎవరి అడుగు జాడలయందు? సినిమాలో నటించేటటువంటి హీరో హీరోయిన్ యొక్క అడుగు జాడలయందా? లోకంలో బాగా డబ్బు సంపాదించేటటువంటి ఐశ్వర్యంతుల జాడయందా? లేదా రాజకీయ వేత్తల అడుగు జాడలయందా? లేదా ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క నడవడిక వెనుక మనం వెళ్ళాలా? ఎవరిని వెంబడించాలి? ఆత్మీయ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని బిడ్డవైతే, క్రైస్తవుడు అయితే నువ్వు క్రీస్తును మాత్రమే వెంబడించాలి. క్రీస్తు వెనకే నువ్వు నడవాలి. అందుకు ఏం చేశాడట చూడండి, మనము క్రీస్తు అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను, మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. క్రైస్తవుడు నడవాలి, క్రీస్తు వెనకే నడవాలి, క్రీస్తుతోనే నడవాలి. క్రీస్తు లేకుండా నువ్వు నడిచినా, క్రీస్తు లేకుండా నువ్వు వెళ్ళినా, క్రీస్తు లేకుండా నువ్వు సంచరించినా దేశ దిమ్మరివైపోతావు. జాగ్రత్త, ఎవరితో నడుస్తున్నావో, ఎవరితో వెళ్తున్నావో, ఎవరితో స్నేహం చేస్తున్నావో, ఎవరితో కలుస్తున్నావో, ఎవరితో తిరుగుతున్నావో జాగ్రత్త. వారు నీ జీవితాన్ని నాశనం చేస్తారు. నీ జీవితాన్ని పదిలపరచగలిగిన, నీ జీవితాన్ని, నీ ఆత్మను భద్రపరచగలిగిన, నిన్ను చేర్చవలసిన గమ్యానికి చేర్చగలిగిన ఒకే వ్యక్తి, ఒకే ఒక్కరి భూమి మీద ఉన్నారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి, దేవునితో మాత్రమే నడవాలి. నాలుగోదిగా పరుగు పెట్టాలి. ప్రతి క్రైస్తవుడు ఎక్కడ వేసిన గొంగలి అక్కడ వేసినట్టుగా ఒకే చోట ఉండడానికి వీల్లేదు. నీ ఆత్మీయ జీవితము 10 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఈరోజు అలాగే ఉండిపోవడానికి వీల్లేదు. 20 సంవత్సరాల క్రితము నువ్వు ఎలా ఉన్నావో ఈరోజు అలా ఉండడానికి వీల్లేదు. నీ ఆత్మీయ జీవితంలో పురోగతి ఉండాలి, నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి ఉండాలి, నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే ఆత్మీయత ఉండాలి. బైబుల్ సెలవిస్తుంది, నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగి చూసేవాడు ఎప్పుడూ కూడా నాకు పాత్రుడు కాదు. నువ్వు ఉన్న చోటే ఉండిపోవడానికి వీల్లేదు, వెనక్కి తిరిగి చూడడానికి వీల్లేదు. విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించు. యేసు వైపు చూస్తూ నువ్వు ముందుకు సాగాలి. నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా ముందుకు సాగేదిగా ఉండాలి, ఆగిపోయేదిగా ఉండడానికి వీల్లేదు. నీ వ్యక్తిగత రిలేషన్షిప్, దేవుడితో ఉన్న రిలేషన్షిప్ రోజు రోజుకు పెరగాలి. సాధారణంగా మనం మన 10 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్ ఫొటోస్ ఉంటే ఆ ఫోటో ఇప్పుడున్న ఫోటో పక్క పక్కన పెట్టుకుని కంపేర్ చేసుకుంటాం, అవునా?
అప్పుడు బాగున్నానా ఇప్పుడు బాగున్నానా అని చూసుకుంటాం. చూసుకొని అప్పుడు కంటే ఇప్పుడే బాగున్నాను అనుకుంటావా? ఏమిటో మొహం ఏమిటి ఇలా ముచ్చు మొహంలా తయారైంది, మొహం ఏమిటి ఇలా ఒడిలిపోయింది, ఇప్పుడు కన్నా అప్పుడే బాగున్నాను అనే స్థితిలో ఉన్నావా, లేకపోతే అప్పటికంటే ఇప్పుడే బాగున్నాను అనే స్థితిలో ఉన్నావా? నా ప్రశ్న ఏమిటంటే, 10 సంవత్సరాల క్రితం ఉన్న ఫోటోనే బాగుంటే నీకు హ్యాపీయా, 10 సంవత్సరాల క్రితం ఉన్న ఫోటో కన్నా ఇప్పుడు నువ్వు బాగుంటే హ్యాపీయా చెప్పాలి. అడుగుతున్నా, 10 సంవత్సరాలప్పుడు నీకు వచ్చే జీతం 3,000 రూపాయలు అయితే ఈరోజు 1,500 రూపాయలు కావాలని ఆశపడుతున్నావా, 30,000 కావాలని ఆశపడుతున్నావా? ప్రతి ఒక్కరికి అభివృద్ధి కావాలి. 10 సంవత్సరాల క్రితము నువ్వు ఒకే ఒక గదిలో ఉన్నావు, కానీ ఈరోజు 3 గదులు ఇంట్లో ఉంటున్నావు. 10 సంవత్సరాల క్రితము సైకిల్ మీద వెళ్ళావు, ఈరోజు బైక్ మీద వెళ్తున్నావు. 10 సంవత్సరాల క్రితం బైక్ మీద వెళ్ళావు, ఈరోజు నువ్వు కారులో వెళ్తున్నావు. నీ జీవితంలో ఈ లోక సంబంధమైన విషయాల్లో అభివృద్ధి కనిపిస్తుంది, బాగుంది, కానీ మరి ఆత్మీయ జీవిత విషయంలో ఏమిటి? 10 సంవత్సరాల క్రితం అరగంటే ప్రార్థన చేశావు, మరి ఇప్పుడు ప్రార్థనే మానేశావా? 10 సంవత్సరాల క్రితము దేవుని మందిరానికి రెగ్యులర్గా వెళ్ళేవాడివి, మరి ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్తున్నావా? 10 సంవత్సరాల క్రితము ప్రభు కొరకు రోషంగా జీవించి సేవకులతో సహాయపడి సాక్షిగా జీవించావు, మరి ఇప్పుడు ఆ సేవను సంఘాన్ని సేవకుని విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? లేదా ఒకప్పుడు పాపిష్టివాడిగా, ఒకప్పుడు లోకానుసారంగా, ఒకప్పుడు పాపమును అనుసరిస్తూ జీవించిన నీవు ఆ జీవితాన్ని విడిచిపెట్టి ఈరోజు ప్రభువును వెంబడిస్తూ ముందుకు సాగుతున్నావా? విశ్వాస యాత్రలో అడుగుతున్నా, నీ ఆత్మీయ జీవితం ముందుకు సాగుతుందా, పరుగు పెడుతుందా, వెనక్కి వెళ్తుందా? ఒకవేళ నువ్వు వెనక్కి వెళ్ళిపోయినట్లయితే, ఆత్మీయతను కోల్పోయినట్లయితే, ప్రార్థనా జీవితాన్ని కోల్పోయినట్లయితే, సాక్ష్యాన్ని కోల్పోయినట్లయితే, పరిశుద్ధమైన జీవితాన్ని పాడు చేసుకున్నట్లయితే, ఈరోజు ప్రభు మరొక అవకాశం నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వు ప్రభు కొరకు పరుగులు తీయాలని చెప్పి ఆత్మీయ జీవితంలో కూర్చోవాలి, ప్రభు పాద సన్నిధిలో ఆత్మీయ జీవితంలో నిలబడాలి, ప్రతి పాపాన్ని జయించి ఆత్మీయ జీవితంలో నడవాలి, దేవునితో క్రీస్తు అడుగు జాడల్లో ఆత్మీయ జీవితంలో పరుగు తీయాలి, ఒక గురి కలిగి యేసయ్యా గురిగా భావించి ఆయన యొద్దకే ఆయననే గురిగా పెట్టుకుని ముందుకు సాగాలి. చివరిగా ఆత్మీయ జీవితంలో విశ్రాంతి కలిగి జీవించాలి, దేనికి భయపడకుండా నిబ్బరము కలిగి విశ్రాంతి తీసుకోగలగాలి, శాంతి సమాధానం కలిగి జీవించాలి, చక్కగా నువ్వు నెమ్మది కలిగి విశ్రమించగలగాలి, పడుకోగలగాలి. ఎలా సాధ్యం? అపొస్తల కార్యములు 12:5 పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవుని ప్రార్థన చేయుచుండెను, హేరోదు అతనిని వెలుపలకు తీసుకుని రావాలి ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచూ ఉండెను. సాజమా ముందేముంది? 2 యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను, ఇది యూదులకు ఇష్టమైన కార్యము తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనెను. అనగా అర్థమేమిటి? యాకోబు చంపబడ్డాడు, యాకోబును చంపేశాడు. అది చాలా మందికి ఇష్టమైందట, కాబట్టి పేతురును పట్టుకున్నాడట. ఎందుకని? పేతురును కూడా చంపేయడానికి. ఇప్పుడు పేతురుకి బాగా తెలుసు, నన్ను చంపేస్తారు, నాకు మూడింది, నాకు నూకలు చెలిపోయినాయి, ఇంకా రేపో మాపు నన్ను కూడా ఖడ్గంతో నరికేస్తారు. అడుగుతున్నా, రేపో మాపో చచ్చిపోతావని తెలిస్తే నువ్వు ప్రశాంతంగా నిద్రపోగలవా? రేపో మాపో నిన్ను చంపేస్తారని తెలిస్తే నువ్వు ప్రశాంతంగా నిద్రపోగలవా? చాలా మంది జీవితాల్లో రేపో మాపో పెద్ద ఆపరేషన్ చేస్తారంటే, హార్ట్ ఆపరేషన్ చేస్తారంటే, కిడ్నీ ఆపరేషన్ చేస్తారంటే కంటికి కునుకుండదు. ఏమని? లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వస్తానో రానో, లోపలికి వెళ్ళిన తర్వాత నా బతుకు ఏమవుతుందో. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళడానికే భయపడి చచ్చిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అడుగుతున్నాను, పేతురు చంపబడ్డానికి సంఖ్యలతో బంధించబడ్డాడు, పేతురుకు ఆ విషయం బాగా తెలుసు. యాకోబును చంపేశారు, నన్ను కూడా చంపడానికి జైల్లో పెట్టేశారు, రేపో మాపో నన్ను చంపేస్తారు, చంపేస్తారు అని తెలిసి ఒక వ్యక్తి నిద్రపోగలడంటారా? సాధ్యమంటారా? జాగ్రత్తగా వినండి, రేపో మాపో చంపివేయబడతాడని తెలిసినప్పుడు పేతురు ప్రశాంతంగా నిద్రపోయాడు. ఎలా సాధ్యం? ఎలా సాధ్యం అంటే, పేతురుకు ఒకటి తెలుసు, నా జీవితము నేను నా ప్రభు చేతికి అంకితం చేశా, ఇప్పుడు నేను నా ప్రభు చేతిలో ఉన్నా, నా ప్రభు నన్ను కాపాడు, నా ప్రభు కునుకడు నిద్రపోడు, ఆయన నన్ను ఖచ్చితంగా కనికరిస్తాడు, కాపాడుతాడు, లేదా ఈ లోకయాత్ర ముగిస్తే ప్రశాంతంగా పరలోకానికి వెళ్ళిపోతాడు. ఎందుకు బాధపడాలి? ఎందుకు చింతించాలి? నా ప్రభు నాకు తోడుగా ఉండగా నేనెందుకు భయపడాలి? ఇది ఎలా సాధ్యం? ప్రభు యొక్క తోడు కలవాడికే సాధ్యం. ప్రశాంతంగా ఎవడు పడుకోగలడు? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే నమ్మకం కలవాడు.
క్రైస్తవుడు భయపడి చచ్చేవాడు కాదు, క్రైస్తవుడు నిద్ర పట్టక అల్లాడిపోయేవాడు కాదు. నిద్ర పట్టడం లేదా? భయపడిపోతున్నావా? రోజు రోజుకు నువ్వు అల్లాడిపోతున్నావా? నీ సమస్యలు ఎదుర్కోలేక? అయితే నీకు దేవుడితో సహవాసము లేదో. నువ్వు ఆత్మీయుడు అయితే, దేవుని బిడ్డవైతే దేనికి భయపడిన అవసరం లేదు. నువ్వు భయపడుతున్నావంటే దేవుడు నీకు తోడుగా లేడు. నిజమైన క్రైస్తవుడు ఓ ఆత్మీయుడు ప్రభు దగ్గర, ప్రభు పాదాల దగ్గర కూర్చుంటాడు, ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటాడు, తన జీవితంలో వచ్చే ప్రతి సమస్య ప్రభుతో చెప్పుకుంటాడు, అసాధ్యాలను సాధ్యపరుచుకుంటాడు. నిజమైన క్రైస్తవుడు ఒక ఆత్మీయుడు, పరిశుద్ధంగా నిలబడతాడు, పాపానికి వంగకుండా లొంగకుండా చక్కగా నిలబడి ప్రభువుకు సాక్షిగా ప్రభు మహిమార్థమై నిలబడతాడు. ఒక ఆత్మీయుడు చక్కగా నడుస్తాడు, దేవునితోనే నడుస్తాడు, లోకంతో కాదు, లోకంలో ఉన్న స్నేహంతో కాదు, లోక పాపంతో కాదు, క్రీస్తునే వెంబడిస్తాడు, పాపిష్టి స్నేహితులను కాదు. నిజమైన క్రైస్తవుడు క్రీస్తునే గురిగా పెట్టుకుని పరుగు తీస్తాడు, ముందుకే సాగుతాడు, ఆగిపోడు, వెనక్కి తిరిగిపోడు. ఐదు, నిజమైన క్రైస్తవుడు చక్కగా విశ్రమిస్తాడు, చక్కగా పడుకుంటాడు, నిద్రపోతాడు, నిద్ర పట్టని రోజులు అతనికి ఉండనే ఉండవు. ఎందుకని? తన జీవితం దేవుని చేతిలో ఉంది కాబట్టి. అడుగుతున్నా క్రైస్తవుల్లో ఉండవలసిన ఈ అద్భుతమైన ఐదు అనుభవాలు, ఐదు లక్షణాలు నువ్వు కలిగి ఉన్నావా? లేకపోతే ఈరోజు నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసి నిర్భయమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతావా? అవునన్న వారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో కూర్చోవాలి, మోకరించాలి. ప్రతి ఒక్కరూ పాపమును జయించి నిన్ను మహింపరిచే వారిగా నిలుచుండాలి. ప్రతి ఒక్కరూ నీతోనే నడవాలి. ప్రతి ఒక్కరూ నిన్ను చూస్తూనే ముందుకు పరిగెట్టాలి. ప్రతి ఒక్కరూ నీ మీద సంపూర్ణ విశ్వాసము కలిగి ప్రశాంతముగా జీవించాలి, నెమ్మది కలిగి జీవించాలి, విశ్రాంతి కలిగి జీవించాలి. అయ్యా, అట్టి అనుభవం గుండా ప్రతి ఒక్కరిని మీరు తీసుకువెళ్ళండి. ఎన్ని శోధనలు, కష్టాలు, నష్టాలు, శత్రులు, శత్రు యొక్క పన్నాగాలు ఎన్నున్నప్పటికీ వాటిని బట్టి భయపడక. పేతురు విడుదల పొందుకున్నట్టుగా నా జీవితంలో కూడా విడుదల పొందుకుంటా, పేతురు వలె నేను ప్రభు కొరకు రోషం కలిగి జీవిస్తా. ఎందరైతే ఈ తీర్మానం తీసుకున్నారో ప్రభువా, ప్రతి ఒక్కరిని దర్శించమని, దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.